సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సీఎం చిత్రపటానికి వినతి పత్రం అందజేశారు. గత మార్చి 23న తమ సమస్యల సాధనకై సమ్మెబాట చేపట్టామని, కరోనా నేపథ్యంలో విధుల్లో చేరడానికి సమ్మె విరమించామన్నారు. ఇకనైనా సీఎం కేసీఆర్ స్పందించి వారి యొక్క సమస్యలను తీర్చి తక్షణమే విధుల్లో చేర్చుకోవాలని నియోజకవర్గ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కోరుతున్నారు. నారాయణఖేడ్ మండల ఫీల్డ్ అసిస్టెంట్ కోశాధికారిని. మేము గత మార్చి నెలల సమ్మె చేయడం జరిగింది. సమ్మె మార్చి 12 నుంచి 22 తారీఖు వరకు సమ్మె చేయడం జరిగింది. కరోనా దృష్టి పెట్టుకొని 23 తారీఖు మేము సమ్మెను కూడా విరమించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మాకు విధుల్లోకి తీసుకోవడం లేదు గవర్నమెంట్. కావున మా సమస్యలను పరిష్కరించి మా యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇంతవరకు ఏ మంత్రివర్యులకు ఎమ్మెల్యేలకు ఎంపీపీలకు ప్రజానాయకులందరికీ విన్నవించడం జరిగింది. కావున ఈ ఫోటో ద్వారా మాకు ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరుగుతుంది. ఏంట్రా తమ్ముడు, నువ్వు చొక్కా నేసుకున్నావా లేక చొక్కా నేను నేసుకుందా? ఒక్క రెడీమేడ్ షాపులో కూడా నా సైజ్ కొలతలు సరిగ్గా లేవు. అన్నయ్య, ఈసారి పండక్కి మా ఫ్రెండ్స్ అందరు లంగావణులు కొనుక్కుంటున్నారు, నాకు కూడా కావాలన్నయ్యా. ఒరే పెద్దోడా, ఆ సీరియల్లో వాళ్ళు చూడరా ఎంత మంచి మంచి చీరలు కడుతున్నారో, నాకు కూడా అలాంటి చీరలు కావాలరా. వాళ్ళు వీళ్ళు కట్టుకున్న చీరలు నీకెందుకమ్మా? అంతకన్నా కొత్త డిజైన్లు అతి తక్కువ ధరలకే మన ఊర్లోనే దొరుకుతున్నాయి. ఏంటి, నీకు కూడా పర్ఫెక్ట్ రెడీమేడ్ డ్రెస్సులు, చెల్లికి లంగావణీలు, ప్రతి కుటుంబంలో అందరికీ కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అది కూడా మన నారాయణఖేడ్లోని నారాయణి షాపింగ్ మాల్ లోనే. షాపింగ్ మాల్ అంటున్నావు, అది పెద్ద దుకాణం కదరా, ధరలు ఎక్కువ ఉంటాయేమో. అందరూ ఇలాగే పొరపడతారమ్మా, దుకాణం పెద్దదైనంత మాత్రాన ధరలు ఎక్కువ ఉంటాయనుకోవడం మన పొరపాటు. దుకాణం పెద్దదైనా కూడా సేల్స్ ఎక్కువగా ఉండడం వల్ల అతి తక్కువ ధరలకే వాళ్ళు అమ్ముతున్నారు. అయితే పదండి, నారాయణి షాపింగ్ మాల్కే వెళ్దాం. నారాయణి షాపింగ్ మాల్ జనమందరం మెచ్చిన షాపింగ్ మాల్, అందరికీ నచ్చిన షాపింగ్ మాల్. ఇంకెందుకు ఆలస్యం, పదండి నారాయణఖేడ్లోని మన నారాయణి షాపింగ్ మాల్ కి. హాయ్, దిస్ ఇస్ సాయి హన్సిక, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్కేఎస్ ఫ్లై టీవీ ఛానల్.